ओम गणपति हवामहे गवीनामुपमस्रवस्तम ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन् उदभिस्सीद साधनम् कार्तीक मास महात्म्यंलो मनम ई रोजुन आखरी रोज पारायण 30వ रोज पारायण चेसुकुंटुन्नाम सोत प्रोक्तमैनटुवंटि विषयालनु विनिन ऋषुलु ओ मुनिराजा रावि चेट्टु एंदुवलन अंतरायनदैंदि अयिनप्पटिकी शनिवारं नाडु मात्रं एंदुकु पूजनीयतनु पोंदिंदि अनि प्रश्निंचगा सोत महर्षि वारिनि समाधान परचसागाडु चेप्तुन्नाडन्नमाट पूर्वं क्षीर सागर मठंलो लभिंचिन अनेक वस्तुलो लक्ष्मिनी कौस्तुभान्नि श्रीहरिकि समर्पिंचि तक्किन संपदलंता देवतलु तीसुकुन्नारु श्रीहरि श्रीदेविनि पेट्टि तीसुकोवाल वच्चारु कानी श्रीदेवि ओ नारायण नाकन्ना पेद्ददिन अक्कय उन्नदि ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణం అవడం పాడి కాదు కనుక ముందు ఆమె మనువుకే సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన రమ యొక్క మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడి నేమునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూల వదన అశుభ్ర రతన అరుణ నేత్రి కఠిన గాత్రి విరుసు సులోచాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. నిరంతర హోమ ధూమ సుగంధాలతోనూ వేద నాదాలతోను నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ దుఃఖిస్తూ ఓ ఉద్దారక నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞ యాగాలు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్య అనురాగం గల భార్య భర్తలు ఉన్న చోట గాని, పితృదేవతలు పూజింపబడే చోట గాని, ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ ధురంధరుడు ఉండే స్థలాలలో గాని నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రి మొగళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఏ ఇంట్లో అతిథులు నిరాశ ఉసూరుమంటూ ఉంటారు, ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటారు, ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరభార్యాపహరణ శీలుడై ఉంటారు, అలాంటి చోటులోనైతే నేనే ఉంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతకులు పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికి ఇష్టపడతానంది. ఆమె మాటలకు వేదవుడే వేదవిధుడైన ఉద్దారకు కించిత్ నొచ్చుకున్నవాడే, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానం అన్వేషించి వస్తాను, అంతవరకు నువ్వు రావిచిట్ట మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భక్తు యొక్క ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావిచిట్ట మొదలలోనే అలాగే ఉండిపోయింది. కన్నాళ్ళకే ఉద్దాలకు రాకపోవడంతో అతివిరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఓడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ప్రత్యక్షమై ఆమెని ఓడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతోనే కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే శ్రీనివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచారం విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణ కల్తి అయి అనుగ్రహించేటట్లు ఏర్పరిచారు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత ఋతు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుంచి విడిపడి విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నారు అని సూత్రుడు చెప్పగా మీరు సంతసించిన ఋషులు అక్కడ నుంచి బదరీవర్ణ దర్శన కాంక్షలై పయనమయ్యారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు.